రాజధాని అమరావతికి మద్దతుగా గ్రామాల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు 37వ రోజుకు చేరుకున్నాయి. మండలిలో వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ తీర్మానం చేయడంతో అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు సిఆర్డీఏ బిల్లును వీగిపోవడంతో తదుపరి ఉద్యమ కార్యాచరణను జేఏసీ రూపొందించింది. అలాగే ఈరోజు నుంచి మందడంలో అసైన్డ్ రైతులు 24 గంటల పాటు నిరవధిక దీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌలాలి అందిస్తారు. మౌలాలి చెప్పండి, రైతుల 37వ రోజులు నిరసన కొనసాగుతుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ 37 రాజధాని ముందు రాజధాని ప్రకటన తర్వాత పాటు మహిళలు మూడు రాజధానులు ఉంటాయని చెప్పి బస్సీ ప్రభుత్వం ఎప్పుడైతే చెప్తుందో అప్పటి నుంచి 37 రోజులు అయితే ఈ రోజు చెప్పు మండలంలో ఉన్నారు. అలాగే గ్రామాలు వెంకటేశ్వరం పౌరులు 29 గ్రామాలు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు రిలే నిరాహార దీక్షలతో పాటు మహాజనాలు శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న వాటితే పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. 37 రోజు విరోధిస్తున్న రైతులు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. 29 గ్రామాల్లో కూడా తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి తాము 33,000 ఎకరాల చందంగా ఇచ్చామని చెప్పేసి, కానీ ఇప్పుడు పూర్తిగా తమ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో తాము ఉన్నాము. పొలాలు కానీ అలాగే ఇటు కనీసం తమ పొలాల్లోని దోస్తు వేస్తారు. 24 గంటల రోజుల్లో ఏదైతే ఉన్నాయో డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని చెప్పేసి నిరసన చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితులు కూడా రాజధాని తరలింపును తాము చూస్తూ ఊరుకోబోము, అవసరమైతే ప్రాణ త్యాగాలు కూడా చేస్తామని చెప్పేసి రాజధాని రైతు మహిళా రైతులు కానీ రైతులు చెప్తా ఉన్నారు. దీనికి టీడీపీ కానీ అలాగే జేఏసీ నేతలు ఇటు జనసేన బీజేపీ కూడా వర్తిస్తున్న నేపథ్యంలోనే అఖిలపక్షం కూటమి కూడా పూర్తి స్థాయిలో అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చారు. గత 37 రోజులుగా కూడా వారు తమ యొక్క నిరసన కానీ అలాగే ఆందోళనలు అఖిలపక్షం కూడా పరిస్థితి మహాధర్ణాలు ఏదైతే ఉన్నాయో మహాధర్ణాలు చేస్తున్నటువంటి వారిని అయితే పోలీసులు ర్యాలీలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. గ్రామాల్లో 1% అలాగే పోలీసు సెక్రటరీ కూడా అమలులో ఉండటంతో పోలీసులు కూడా కఠినంగా వివరిస్తా ఉన్నారు. ఆందోళన చేస్తున్న వారిని అయితే అరెస్ట్ చేసి స్టేషన్ పిలుస్తా ఉన్నారు. మొత్తం చేసుకున్నట్లయితే నిన్న కూడా మండలి శాసన మండలిలో కూడా 2 బిల్లు ఇటు రాజధాని కానీ అలాగే సిఆర్డీ సంబంధించిన బిల్లుపై కూడా మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంతో కొంత ఆనందం అయితే ఇక్కడ రాజధాని రైతుల్లో కనపడతా ఉంటే కనపడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నుంచే తాము పూర్తిగా రాజధాని ఉండాలని చెప్పేసి ఏకైక రాజధాని అమరావతిగా అమరావతిని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఎటువైతే ఉందంటే అసెంబ్లీ సమావేశాలు కానీ అలాగే శాసనసభ సమావేశాల్లో కూడా ఏదైతే ఉన్నాయో శాసనమండలి సమావేశాలకు సంబంధించి సమావేశాలకు తాము వెళ్ళమని చెప్పేసి తిరిగి ఎమ్మెల్యేలు కూడా పరిస్థితి ప్రభుత్వం ఏకపక్షంగా వివరాలు వివరిస్తా ఉంది. మండలి సంబంధించి కూడా మండలిలో పంపించిన తర్వాత 3 నెలల సమయం పడతా ఉంది. దీనిపై కూడా కానీ ఏకపక్షంగా తీసుకున్నటువంటి చెప్పేసి ఇంకా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ మొత్తం చూసుకున్నట్లయితే ఈ రైతులు అధికంగా రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్వయంగా దాని అమరావతి ఉండాలని చెప్పేసి అమరావతిని ప్రకటించేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు.
మూడు రాజధానులు సిఆర్డీఏ బిల్లులు వీగిపోయిన నేపథ్యంలో జేఏసీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మౌలాని? శాసన మండలి చైర్మన్ షరీఫ్ అంటే కూడా మూడు నెలల వరకు పూర్తి మెజారిటీ ఉంది. ఇక్కడ బిల్లు తిరిగిపోయిన నేపథ్యంలో తాము అంటే రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉద్యమాన్ని సిద్ధం చేస్తాము. అవసరమైతే ప్రజల్లో ఆధారంగా ఉండగలుగుతాం. ఇంత చూసుకున్నట్లయితే ఆనందం అవుతా ఉంది అంటున్నాము. ఏదైతే సిఆర్డీ అలాగే ప్రతిపాదన బిల్లులు వరకు అంటే అటుకున్న నేపథ్యంలోనే ఇటు పంపించుకున్న నేపథ్యంలోనే షరీఫ్ ఉందాతనంగా వివరించారు. ప్రజాస్వామ్యానికి ఒక ఉందాతనంగా తన యొక్క పత్రాన్ని పోషించాలని చెప్పి షరీఫ్ని కూడా టీడీపీ స్నేహితులు ముందు పోరాటంతో ముందుకు ఉన్నారు. తన యొక్క నమ్మకాన్ని వంగు చేయకుండా పూర్తి స్థాయి తన యొక్క బాధ్యతను నెరవేర్చాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే దీనిపై వైసీపీ ప్రభుత్వం కూడా ఆర్టీఆర్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. వన్ సెట్గానే వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి తాము పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టీఆర్తో మళ్ళీ మూడు రాజ్యాలు పెట్టడానికి అవకాశం అయితే కనపడతా ఉంది. ఓకే, మండలంలో అసైన్ రైతులు కూడా 24 గంటల పాటు నిరవధిక దీక్ష చేయనున్నారు, మరి దీని గురించి ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు? అంటే ప్రధానంగా అసైన్ రైతులు అసైన్ రైతులు అలాగే 29 గ్రామాల పనిలో ఉన్నటువంటి రైతులు 14 గ్రామాలు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి, వీలు కలిగినంత వరకు మీరు చేస్తామని చెప్పినప్పటికీ రైతుల నుంచి అయితే అంత సంతృప్తికరమైనటువంటి వాతావరణం కనపడటం లేదు. తాము ఎక్కడైతే పొలాలు ఉన్నాయో అవే తమ తిరిగి గృహ స్థిరాస్తి ఎలా ఇస్తారని సంక్షేమం కూడా ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే ఉన్నాయి నేపథ్యంలో కనీసం తమ పొలాల హద్దులు ఎక్కడ ఉన్నాయో దానిపై కూడా సంతగృహ నేపథ్యంలోనే ఒకే అయితే రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతా ఉంది. అయితే చిన్నసన్నకారు రైతులు ఎంతకాలంలో రైతులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళు రాసుకుంటుంది పథకాలు వేల మంది అయితే ఇచ్చామని చెప్పి పరిస్థితి అన్నమాట. అయితే అందరూ కూడా అవసరం అసలే పొలాలు ఇవ్వడం లేకపోతే ఎటు పంటలు అంటే భూమిని తాము ఇస్తాము పక్కనే ఇస్తామని చెప్పేసి పరిస్థితి వచ్చిందంటే ప్యాకేజీ కూడా ఇస్తాము అలాగే భూములు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ఇంతైతే ఆనందం కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఒక నివేదిక అయితే ఇంకా రైతులపై కూడా ఒక నివేదిక ఉన్నప్పుడు ఇంకా గ్రౌండ్ ఇకపై కూడా వైసీపీ ప్రభుత్వం సమాజంలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్టు తెలుస్తా ఉంది. అలాగే టీడీపీ స్థాయిలో అయితే ఇప్పటికే ఒక ఆనందం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇటు శాస్త్రమని చేరికలు నిర్ణయం కానీ అలాగే ఇటు ఏదైతే సెలెక్ట్ కమిటీ సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా 3 నెలలు ఒక ప్రొసీజర్ ఉన్న నేపథ్యంలోనే టీడీపీ స్థాయి అయితే ఆనందం వ్యక్తం అవుతూ ఉందో వైసీపీ ఇక్కడ శాసనమండలి అడ్డుకోవడం ఏంటి? శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సంబంధించి టీడీపీ
కొట్టున గమనించా అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సంబంధించిన మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు రాబోయే రోజుల్లో ఇప్పుడు హాట్ హాట్ గానే కనబడతా ఉంది రాజకీయం. ఈ సిడీస్ వర్సెస్ వైసీపీ సెంటర్గానే ఉంది ఇక దీనిపై పూర్తి స్థాయిలో సిటీస్ కూడా ఉద్యమం చేస్తాము, పాదయాత్రలు కూడా చేస్తాము, దాని గ్రామాల్లో కూడా ఏపీ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పాదయాత్ర చేస్తాము, ప్రజల యొక్క పూర్తి స్థాయిలో మొత్తం పొడవు కట్టుకుంటామని చెప్పేసి డిగ్రీ చెప్తా ఉన్నారు. వైసీపీ కూడా అన్ని ప్రాంతాలు ఎందుకంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కావాల్సిన అన్ని ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతాయి. ఇక్కడ అమరావతిలో కన్స్ట్రక్షన్ అంత అనుగుణంగా నేర్చుకుని లక్ష కోసం జగన్మోహన్ రెడ్డి స్థాయిలో చెప్పిన పరిస్థితి ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా దీనిపై ఏంటైతే తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఒక గోదావరి తెలుస్తా ఉంటే దీనికి కూడా ఇక్కడికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి ఒక గ్యాప్ అయితే ఈ గ్యాప్ తో టీడీపీ ఉండల సమయంలో పూర్తి స్థాయిలో పులిపీ చేసే ప్రజా ఉద్యమాలతో పాటు ప్రజల మద్దతును కూడా కూడగట్టడం అలాగే అన్ని ప్రజాసంఘాలు కానీ అన్ని వర్గాలతో కూడా కలిసి ప్రజలు ఒక సమయం అయితే సమకూర్చి చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకొని మూడు రాజధానులు పెట్టుకోవాలంటే ఇంకా పూర్తి అవకాశం ఏర్పడతా ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా ఏపీకి ఓకే, మండలిలో వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది మౌలని? అంటే వంతపోతున్న నేపథ్యంలోనే ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి ఇప్పుడు జాయింట్ సెలెక్ట్ కమిటీ అడిగేటువంటి నిర్ణయాలు కానీ అమృత కానీ మొత్తం సెలెక్ట్ కమిటీ ఎంత ఉందో సెలెక్ట్ కమిటీపై ఒక పూర్తి స్థాయిలో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెలెక్ట్ కమిటీ నేపథ్యంలో నోట్ల సమయం అయితే అందించినటువంటి మూడు నెలలు ఏదైతే ఉన్నాయి మంత్ లో ప్రజాభిప్రాయంగా చూసిన అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఓకే, దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది నిన్న. ప్రజలపై కాదు ప్రేమ, భూములపై చూపిస్తున్నారు అధికార పార్టీ నేతలు అని చెప్పి జనసేన ఏ విధంగా స్పందించబోతుంది? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా తన పరిస్థితి కనపడతా ఉంది. ఒక రాజధాని కేంద్రం ఒకే రాజధాని కానీ అలాగే అభివృద్ధి అనేది అనేక ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి స్థానం అయితే ఉంది. అయితే మొత్తం చూసుకున్నట్టుగా ఇటు బీజేపీ కథలు ఎవరైతే ఉన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు కలుసుకోవటం కానీ వారి బీజేపీకి సంబంధించి పెద్దల్ని కలుసుకొని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని కానీ అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అమరావతి నగర కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా బీజేపీ పెద్దల దృష్టి తీసుకెళ్ళినట్టు సమాచారం వచ్చింది. దీనిపై బీజేపీ కూడా ఒక పూర్తి స్థాయిలో అంటే అటు బీజేపీ జాతీయ పెద్దలు కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో కార్యకర్తలతో కూడా పవన్ కళ్యాణ్తో చర్చలైతే కొనసాగుతూ ఉన్నాయి. దీనిపై అందరి మద్దతు కూడా పనిలో అయితే పవన్ కళ్యాణ్ నాకు తెలుస్తా ఉంది సుజన్. ఓకే, థ్యాంక్ యూ మౌల్ అలీ. రాజధాని అమరావతికి మద్దతుగా గ్రామాల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు 37వ రోజుకు చేరుకున్నాయి. మండలిలో వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపుతూ తీర్మానం వేయడంతో అమరావతి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు సిఆర్డీఏ బిల్లులు వీగిపోవడంతో తదుపరి ఉద్యమ కార్యాచరణను జేఏసీ రూపొందించింది. అలాగే ఈ రోజు నుంచి మండలంలో అసైన్డ్ రైతులు 24 గంటల పాటు నిరవధిక దీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, 37 రోజుల రైతుల నిరాహార దీక్షకు సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు 39 రోజులుగా చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు ఉధృతంగా
రాజధాని మీద తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి రాజధానిని అమరావతిని మార్చకూడదనే ఒక ఉద్దేశంతో మరి ఈ నేపథ్యంలో వామపక్షాలు బీజేపీ జనసేన ఏదైతే ఉన్నా అన్ని కూడా మద్దతు ప్రకటించిన అప్పటికీ కూడా ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుంది అంటూ మరి రాజధాని రైతుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా నిరాహార దీక్షల్ని ఉద్ధృతం చేస్తూ దిశగా అడుగులు ముందు చేస్తా ఉన్నారు. దీనిపై రైతులు మరి ఏదైతే ఈ ప్రభుత్వాన్ని నిరంకుశమైనటువంటి పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇంకా ఉద్యమాన్ని ప్రతి ప్రాంతానికి విస్తరించాలా మరి అమరావతిని రాజధానిని రైతానికి మార్చేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించబోమంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి బీజేపీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆ బాధ్యత చేపట్టి కన్నా లక్ష్మీనారాయణ గాని బహిరంగంగానే వాళ్ళు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క రాజధాని ప్రాంత రైతుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఏ ప్రభుత్వానికైనా మేము పోరాడతాము. వారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ నిర్ణయంతో ప్రజలు రైతులు పెద్ద ఎత్తున మరి ఎన్నో ఆందోళనలకు గురవుతా ఉన్నారు. ఈ ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో మరి పార్టీ పరంగానే వ్యక్తిగత పరంగా మరి రైతులకు మేము మద్దతు తెలియజేస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా మరి రైతులు వామపక్ష పార్టీ నిరసన కూడా మరి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. చూసుకున్నట్టయితే ఈ రోజున మరి ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ ఉద్ధృతంగా చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్. రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన